Hi students, this is Kailan and welcome back to our channel. Students, ee video lo manam NEET MBBS management quota okay nandi cut off ranks 2021 to 2022 okay nandi so ee video lo manam discuss chadam. So before last year okay nandi management quota anedi a rank varaku okay nandi ivadam jarigindo so dan based on meeku ee video anedi cheyadam jarugutundi. So mari video loki veldam munduga ee video ku oka like ivandi. Okay students, స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ మనకి అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఏలూరు. సో ఇక్కడ కేటగిరీ బిలో మార్క్స్ 457కి ఓకేనా రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఓకేనా కేటగిరీ సి కూడా, కేటగిరీ బి కనిపిస్తుంది, కేటగిరీ సి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అక్కడ ఎన్ని మార్క్స్కి అయితే ఓకేనా మీకు ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి అక్కడ క్లారిటీగా చూసుకోండి. అక్కడ కాలేజ్ వైజ్ కనిపిస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ కదా చిత్తూరులో ఉంది. సో ఇక్కడ మనకి ఓకేనా కేటగిరీ బిలో కేటగిరీ సిలో మీకు అక్కడ ఓకేనా ర్యాంక్ కనిపిస్తుంది, మార్క్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా అక్కడ కేటగిరీ బిలో మనకు 1,98,000 ఓకేనా 975 అది మనకి చిత్తూరులో అపోలో ఇన్స్టిట్యూట్లో వచ్చింది. నెక్స్ట్ ఓకేనా పిన్నమనేని, నెక్స్ట్ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఓకేనా గన్నవరం. సో అక్కడ 1,94,511కి వచ్చింది ఇక్కడ ఓకేనా 398 మార్క్స్. సో ఇలా మీరు మార్క్స్ ఓకేనండి కాలేజ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మీ ఏరియాలో ఉండే కాలేజు ఓకేనా మార్క్స్ అలా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు అమౌంట్ అనేది కాలేజ్ బేస్డ్ అనేది డిపెండ్ అవుతుంది. అక్కడ ఎంత డిమాండ్ చేస్తారనేది మీకు అక్కడ అది ఎలా తెలుస్తుంది అంటే కాలేజ్ బేస్డ్ అనేది తెలుస్తుంది. ఓకేనా ఇక్కడ మీకు ఇక్కడ క్లారిటీగా కాలేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. మీరు నీట్గా దీన్ని క్లారిటీగా చూసుకోవచ్చు ఏ ర్యాంక్ అయితే ఓకేనా కేటగిరీ సి అండ్ కేటగిరీ బి వచ్చిందో ఎన్ని మార్క్స్కి వచ్చిందో మీకు క్లారిటీగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇక్కడ మీకు మ్యాక్సిమం మన జిల్లాకు ఒకటి కనిపిస్తుంటుంది ఏపీలో ఓకేనా. అక్కడ ఫాతిమా మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది కడపలో, నెక్స్ట్ గాయత్రి విద్యాపరిషత్ ఓకేనండి ఇక్కడ వైజాగ్లో కనిపిస్తుంది, నెక్స్ట్ గ్రేట్ ఎస్ట్రాన్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో కనిపిస్తుంది, ఓకేనా. అలాగే నెక్స్ట్ రాజమండ్రిలో కనిపిస్తుంది జిఎస్ఎల్ కాలేజ్ అని ఒకటి కనిపిస్తుంది, నెక్స్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గుంటూరు కనిపిస్తుంది, నెక్స్ట్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ అమలాపురంలో కనిపిస్తుంది ఇది. ఆ ర్యాంక్ అండ్ మీరు కట్ ఆఫ్ మార్క్స్ కూడా మార్క్స్ అండ్ ర్యాంక్ మీరు చూడవచ్చు. అలాగే మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో కనిపిస్తుంది ఓకేనా, నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు కనిపిస్తుంది ఓకేనా, అలాగే నిమ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది విజయవాడలో కనిపిస్తుంది, నెక్స్ట్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైజాగ్లో కనిపిస్తుంది, నెక్స్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఓకేనండి సో ఇక్కడ చినకాకాని ఇక్కడ కనిపిస్తుంది, నెక్స్ట్ పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఓకేనండి కుప్పం ఒకసారి మీరు ఆ ర్యాంక్స్ అండ్ ఓకేనా ఆ మార్క్స్ మీరు చూడవచ్చు. నెక్స్ట్ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి, నెక్స్ట్ వర్ధమాన్ మెడికల్ కాలేజ్ కర్నూలు, సారీ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు ఓకేనా. సో ఇక్కడ మీకు ఇక్కడ ర్యాంక్స్ అండ్ ఓకేనా మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది మనకి ఏంటంటే నీట్లో వచ్చే ర్యాంక్స్ అండి ఓకేనా. ఆ ర్యాంక్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటాలో ఏ ర్యాంక్ వరకు ఎన్ని మార్క్స్కి వచ్చిందో మీరు ఒకసారి
అబ్జర్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.